పదకొండవ సామాన్య బుధవారము మొదటి పట్టణము పునీత పౌలు కొరింతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనం వరకు విత్తనములు కొలదిగా వారికి కొలది పంటయే పండును ఎక్కువ విత్తనములు వారికి ఎక్కువ పంట పండును ఇది జ్ఞాపకం ఉంచుకునుడు కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చవలెను సంతోషముతో దానమునర్చువాని దేవుడు ప్రేమించును మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును ఆయన దయకల దయ కలకాలము ఉండును అని లేఖనము పలుకుచున్నది విత్తువానికి విత్తనములు తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేను అన్నీ సమకూర్చి వాణిని వర్దిల్ల చేసి మీ ఉదార గుణమున గుణము వలన మంచి పంట పండునట్లు చేయును మీరు సర్వదా ఉదార స్వభావులుగా ఉండునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతా స్థుతులు అర్పితురు ఇది ఏలినవారి వాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు పదుగుర కంటబడుటకై మీరు మీ మతకర్మములను బహిరంగముగా చేయకుడు అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎత్తి బహుమానమును పొందబోరు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబీకులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేలతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయినప్పుడు నీ కుడి చేయు చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమున కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపు అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు వారు తమ ఉపవాసము పదుగురు కంటబడుటకై బడుటకై విచార వదనములతో వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కొనుము అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు అటులైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగును కా.